సైజ్ రెడ్డి ప్రమేయంతోనే అవినీతి జరుగుతోందని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హుజూర్నగర్ మున్సిపాలిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై సీఎంకేసీఆర్ మంత్రి కేటీఆర్కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. గత 9 నెలల నుండి మున్సిపాలిటీ సమావేశం నిర్వహించకుండా ముందస్తు అనుమతుల పేరుతో 2 కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆరోపించారు. 9 నెలల నుండి మున్సిపల్ సమావేశం నిర్వహించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మున్సిపల్ కమిషనర్ ఎమ్మెల్యేకు తొత్తుగా మారి 100 కోట్ల అవినీతికి తెరలేపారని, దేశంలోని అవినీతి మున్సిపాలిటీగా హుజూర్నగర్ నిలిచిందన్నారు. జనరల్ బాడీ మీటింగ్ పెట్టకుండా కలెక్టర్ నుంచి ఈ కమిషనర్ చైర్మన్ కలిసి ఇది అత్యవసరం, ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్ పెట్టడానికి టైం లేదు, శాంక్షన్ ఏమని చెప్పడం. ఆ శాంక్షన్ వచ్చినాక ఇందులో ఉన్న సగం పనులకి అసలు శాంక్షన్ కి బిల్ ఎత్తేసుకుంటున్నారు. అలా గ్రౌండ్ లో వర్క్ లేదు, ప్రశ్నిస్తారేమో అని చెప్పి జనరల్ బాడీ మీటింగ్ లేదు. మరి దయచేసి ఇది అంటే మీ మున్సిపాలిటీగా మీ నిధులుగా భావించి మీరు లేవనెత్తాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ప్రస్తుతానికి అంటే ఎంత అద్భుతంగా ఇప్పుడు అన్నిటికీ నేనే నడిపిస్తున్నా ఎమ్మెల్యే, మరి హుజూర్నగర్ మున్సిపాలిటీలో టీపీఎస్ లేడు, టీపీఓ లేడు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ అంటారా ఏమంటారు, శానిటరీ ఇన్స్పెక్టర్ లేడు, ఫుల్ టైం ఏఈ లేడు, ఫుల్ టైం డిఈ లేడు, ఫుల్ టైం ఆర్ఐ లేడు, ఫుల్ టైం అకౌంటెంట్ లేడు. ఓకే,